వర్త్ వర్మ వర్త్ అని నేనైతే అనను బట్ మూవీ అయితే ఒక్కసారి ఒక్క ట్రై అయితే ఇవ్వచ్చు హాయ్ వన్ సెకండ్ వెల్కమ్ టు ఆన్ ఫ్రెండ్స్ డిమాంటి కాలనీ టూ మూవీ అయితే చూశాను సో డిమాంటి కాలనీ వన్ ఎప్పుడు చూసావన్నా అంటే నేను చిన్నప్పుడు టెన్త్ లేకపోతే ఇంటర్ సరిగ్గా గుర్తులేదు బట్ అప్పుడైతే చూశాను సో అది కూడా నేను థియేటర్లో చూడలేదు టీవీలో వేసినప్పుడు చూశాను టీవీలో వేసినప్పుడు చూసినప్పుడు వాహం సినిమా రా ఏం హారో ఎలిమెంట్స్ రా ఏం స్టోరీరా అనిపించింది సో ఆ పార్ట్ వన్కి ఈ మూవీ మ్యాచ్ అయిందో లేదో ఇప్పుడైతే తెలుసుకుందాం బేసిక్ స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే పార్ట్ వన్ ఎక్కడ ఎండ్ అవుతుందో పార్ట్ టూ అక్కడి నుండి అయితే స్టార్ట్ అవ్వద్ది సో రఘుకి ఏమైంది రఘు బతికాడా లేదా అండ్ రఘుకు ట్విన్ బ్రదర్ ఉంటాడు సో రఘుకి అండ్ ట్విన్ బ్రదర్కి సంబంధం ఏంటి అలానే మనకు ప్రియా భవాని శంకర్ రఘు వెంట ఎందుకు పడుతుంది అనేది స్టోరీ ప్లాట్ ఐ థింక్ నేను ఎలాంటి స్పాయిలర్స్ ఇవ్వలేదు అనుకుంటాను ఇంకా మూవీ గురించి మాట్లాడుకుంటే మూవీలో నాకు బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటి అంటే ఆ డాట్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా అయితే కనెక్ట్ చేశారు పార్ట్ వన్కి పార్ట్ టూకి అంటే మనకు చాలా లాజికల్ వేగా అయితే కనెక్ట్ చేశారు ఏదో సిల్లీగా అరే ఏదో కలిపేద్దామని కాకుండా చాలా లాజికల్గా కనెక్ట్ చేశారు సో అది ఎలా కనెక్ట్ చేశారంటే ట్విన్ బ్రదర్ ఉండడం అండ్ తన జాతకాలు కొంచెం కలవడం సో తనకి ఏమైనా కూడా అవ్వడం ఇలాంటి కొన్ని లాజికల్గానే తీసుకుని వచ్చారు అది చాలా బాగుంది మీరు చూస్తూ చూస్తూనే ఫస్ట్ హాఫ్ అనేది అయిపోద్ది సో అంత తొందరగా ఫస్ట్ హాఫ్ అయిపోయిందిరా అనిపిస్తుంది ఎందుకంటే స్టోరీ అనేది ఫస్ట్ హాఫ్లో చాలా గ్రిప్పింగ్ అయితే వెళ్తూ ఉంటుంది బట్ సెకండ్ హాఫ్లో కొంచెం డౌన్ఫాల్ అయింది అంటే ఒకే ప్లేస్లో మొత్తం అనేది స్టోరీ జరుగుతుంది కాబట్టి లిటిల్ బిట్ బోర్గా అనిపిస్తుంది అండ్ పార్ట్ వన్లో లాగానే పార్ట్ టూలో కూడా మనకు ఆ సెకండ్ హాఫ్లో అదే మ్యాజిక్ని కంటిన్యూ చేద్దాం అనుకున్నారు బట్ బట్ అది కొంచెం ఫెయిల్ అయినట్టు అనిపించింది ఇంకో విషయం ఏంటి అంటే డైరెక్టర్ గారు కొంచెం పార్ట్ త్రీ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేసినట్టు ఉన్నారు సో పార్ట్ త్రీ మీద మనకు ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవెల్లో ఉండాలి అన్నట్టు మనకు సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ వచ్చేసి చాలా తొందర తొందరగా కాని చేసారనిపించింది బట్ అయినా కానీ ఆ క్లైమాక్స్ వచ్చేసి నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగుంది క్లైమాక్స్ వచ్చేసి ఎందుకంటే మన పార్ట్ త్రీకి క్లైమాక్స్ అనేది చాలా గ్రిప్పింగ్ అనేది రాసుకున్నారు సో పార్ట్ త్రీ మీద ఖచ్చితంగా ఎక్సైట్మెంట్ అనేది ఉంటుంది సో పార్ట్ త్రీ కూడా ఉంది డెమోటి కాలనీ టూ ఫార్ అంట సో చూద్దాం పార్ట్ త్రీ ఎప్పుడు

మెయిన్ విషయం చెప్పలేదు కదా పార్ట్ వన్కి పార్ట్ టూ మ్యాచ్ అయిందా లేదా ఇది కదన్నా మాకు కావాల్సింది ఫస్ట్ ఇది చెప్పన్నా అంటే పార్ట్ వన్ చాలా బాగుంటుంది బట్ పార్ట్ టూ పార్ట్ వన్కి అయితే మ్యాచ్ కాలేదు ఎందుకంటే మనకు స్టోరీ అనేది కొంచెం గ్రిప్పింగ్గా రాసుకు ఉండాల్సింది ఫస్ట్ హాఫ్లో ఆ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అండ్ ఆ ఇంట్రడక్షను సో డాట్స్ మొత్తం కనెక్ట్ చేశారు బాగానే ఉంది బట్ సెకండ్ హాఫ్లో నాకు మూవీ కొంచెం డౌన్ఫాల్ లాగా అనిపించింది అందుకోసం పార్ట్ వన్కి అయితే మ్యాచ్ కాదు పార్ట్ వన్ ఈజ్ ఏ ఎవర్ గ్రీన్ మూవీ దానికైతే అయితే ఈ మూవీ అయితే మ్యాచ్ కాలేదు బట్ మూవీ అయితే మీరు ఒక్కసారి ప్రశాంతంగా అయితే చూడొచ్చు ఫస్ట్ హాఫ్ వచ్చేసి మీకైతే ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తుంది దానికైతే గ్యారెంటీ ఉంది బట్ సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది బట్ అయినా కానీ మీకు వర్త్ వాచింగ్ లాగా అనిపిస్తుంది ఇంకా ఈ మూవీ పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే మ్యూజిక్ వచ్చేసి చాలా బాగుంది అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది అండ్ నాకు మూవీ డైరెక్షన్ అనేది నచ్చింది సో హారర్ ఎలిమెంట్స్కి ట్రై చేశారు బట్ అంత కనెక్ట్ కాకపోయినా కానీ వాళ్ళ బెస్ట్ అయితే ఇచ్చారు ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మనకు హీరో క్యారెక్టర్ వచ్చేసి గుడ్ తన యాక్టింగ్ అయితే బాగుంది అండ్ ప్రియా భవానీ శంకర్ అయితే నాకు కొన్ని దగ్గర కొంచెం ఓవర్ యాక్టింగ్ లాగా అనిపించింది బట్ ఓకే గా అయితే యాక్ట్ చేశారు ఇంకా రిమైనింగ్ యాక్టర్స్ వచ్చేసి వాళ్ళ పాత్రకు తగ్గట్టు అయితే యాక్ట్ చేశారు మూవీలో వచ్చేసి కొన్ని హై మూమెంట్స్ అయితే ఉన్నాయి ఆ హై మూమెంట్స్ వచ్చేసి నాకైతే నచ్చింది సో నేను ఆ హై మూమెంట్స్ గురించి ఎలాంటి స్పాయిలర్స్ అయితే ఇవ్వను మీరు పోయి థియేటర్ లో అయితే ఎక్స్పీరియన్స్ చేయండి మీకైతే నచ్చుతుంది ఇంకా ఈ మూవీ నెగిటివ్ గురించి మాట్లాడుకుంటే నెగిటివ్ లో వచ్చేసి సెకండ్ హాఫ్ అంటాను అలానే వచ్చేసి గ్రాఫిక్స్ అంటాను ఫస్ట్ హాఫ్ లో గ్రాఫిక్స్ చూపించారు చాలా అంటే చాలా చిల్లర్ గా అనిపించింది అండ్ సెకండ్ హాఫ్ లో ఓకే గ్రాఫిక్స్ ఓకే అనిపించింది బట్ ఫస్ట్ హాఫ్ లో చూపించిన గ్రాఫిక్స్ కొంచెం నాకు చిల్లర్ గ్రాఫిక్స్ లాగా అనిపించింది ఓవరాల్ గా మూవీ మీద నా ఒపీనియన్ ఏంటి అంటే మూవీ ఇస్ గుడ్ నాట్ వర్త్ వర్మ వర్త్ గుడ్ ఈ మూవీ కి నా రేటింగ్ వచ్చేసి సిక్స్ పాయింట్ ఎయిట్ అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ టెన్ కి ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్ నెక్స్ట్ రివ్యూ కలుసుకుంటాను టేక్ కేర్ బాబా ఇన్ వీడియో ఫ్రెండ్స్